సరే ఏదో రకంగా మళ్ళీ రావాలి దోచుకోవాలి దాచుకోవాలి నీ ఆటల సాగో ఏంటంటో నీ మానిఫెస్టో మానిఫెస్టో ఆడబిడ్డకి 18 ఏళ్ళు నిండిన మహిళలకు 15000 రూపాయలు ఏడాదికి 18000 ఐదు ఏళ్ళకి 90000 నమ్ముతారా నువ్వు ఈ మూడు సార్లు ముఖ్యమంత్రి చేసి ఏమన్నా ఒక్క పథకమన్నా అమలుపరిచావా నువ్వు చెప్పిన 650 వాగ్దానాలను మానిఫెస్టో నుంచి కూడా తీసేసావు అలాగే తల్లికి వందనం మా రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీలోనే చాలాసార్లు చెప్పారు తల్లికి కూడెట్టనోడు పిన తల్లికి బంగారపు గాజులు చేస్తానన్నంట తల్లికి కూడెట్టో నువ్వు పిన తల్లికి మాత్రం బంగారపు గాజులు చేస్తావు నిన్ను ఎవడు నమ్ముతాడయ్యా నిన్ను ఎవడు నమ్ముతాడు అసలు అలాగే దీపం పథకం ఇంతకయ్యా అబద్ధాలు నువ్వు ఏం చేస్తావన్న ఈ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అలాగే ఉచిత ప్రయాణాలకు మహిళలకు ఆర్టీసీ లాస్ట్ టైం కూడా చెప్పాను పిల్లలందరికీ కూడా ఉచిత ప్రయాణం బస్సులోనే అన్నావు ఏం చేసావు నువ్వు అటకెక్కిచ్చావు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు అలాగే ఎంప్లాయీస్ కు 2 ఏళ్ళు పెంచాలని లాస్ట్ లో తీసుకొచ్చి పెంచి ఏదో చేసావు వాళ్ళకి ఇవ్వాల్సింది మాత్రం ఇవ్వలేదు అన్నీ కూడా నీది ఎందుకు ఇది నీ మానిఫెస్టో టిష్యూ పేపర్ కన్నా హీనమైంది ఇది ముడిసి పడేయటానికి పనికొస్తది కానీ దేనికి పనికిరాదు దేనికి పనికిరాదు నువ్వేమీ మూడు సార్లు ముఖ్యమంత్రి చేసి నీ మానిఫెస్టోని రమ్మను మీ వాళ్ళు ఎవరైనా సరే మూడు సార్లు ముఖ్యమంత్రి చేశారు కదా మానిఫెస్టో తీసుకొని రమ్మనండి మా దగ్గర ఉన్నాయి మేము కూర్చుంటాం సవాలు విసురుతున్నాం మేము ఈ 4 సంవత్సరాల్లో జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పని చెప్పని కూడా చేస్తున్నాం మేము ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తున్నాం ఏం చేసావయ్య నువ్వు నువ్వు ఒక మానిఫెస్టో పత్రికగా రిలీజ్ చేస్తా అంటే నువ్వు గతంలో ఏమంటావు ఇది శ్రీలంకలా తయారు చేస్తారా పప్పు బెల్లల్లో పంచేస్తారా ఇది శ్రీలంకలా అవ చేస్తారా నువ్వేం చేస్తావా ఇప్పుడు మాకన్నా ఎక్కువ ఇచ్చేస్తానా అంటే ఈ 3 4 ఇచ్చి ఉన్నాయన్నీ తీసేస్తావా ఇదేనా నువ్వు చేసే పని